రోజులకు. ఫోర్ రోజులు రీసెషన్లో అప్పుడు బుక్ అయ్యాయి. ఇదేంది ఇన్ని రోజులు ఉండి అంటే నేను అంటే చాలా రోజులు అందరూ స్టేబుల్ ఎటు మూవ్ కావాలి చేంజ్ కావాలి మంచి ఉంది కదా అందరూ అంటే మెంబర్ అందులో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అది వాన్లో మా దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్ దూరం ఉన్నా కానీ కారు ఉంది కాబట్టి సెట్ అయిందంతా వెళ్ళిపోతుండే హైవే మీద నుంచి వచ్చేస్తున్నా మంచి ఉంది మంచి సెట్ అనుకున్నా కనీసం స్టూడెంట్ లైఫ్ అయిపోయిందా కన్నా. కానీ లాస్ట్ 2-3 వీక్స్ ముందు వాడు సూపర్వైజర్ వచ్చేసి ఇట్లా ఓనర్ వచ్చేసి ఇట్లా మర్జ్ చేసేసినాము మీరు కొన్ని రోజులు ఇక రావద్దు అది అని అంటే ఇక బుక్ అయిపోయింది ఇదేంది ఇట్లా అయిపోయింది అని అంటున్నాను. ఇంట్లో అయిపోలేదు అన్నట్టు మళ్ళీ ఎందుకులే వాళ్ళు టెన్షన్ పడతారు అది అని. సో వారం రోజులు ఖాళీగా ఉన్నాం వారం రోజులు ఖాళీగా ఉండి సేమ్ ఇంతే ఫస్ట్లో ఒక 2 రోజులు డల్గా ఉన్నా ఏం చేయాలని అర్థం కాలే. చూసిన ఊబర్ వేద్దాం అనుకున్నా ఊబర్ చేయకపోతే అయితేలే పైసలు ఎక్కువ వస్తలే. ఊబర్ వేసి ఏంటంటే ఫ్యూయల్ చూసుకోవాలి ఫ్యూయల్ ఖర్చు చూసుకోవాలా కిలోమీటర్స్ ఎక్కువ తిరుగుతుంది మళ్ళీ అంటే కిలోమీటర్స్ ఎక్కువ తిరిగితే ఏంది సర్వీసింగ్ చేయించాల్సి వస్తుంది ఆయిల్ చేంజ్ అది ఇదని ఇదంతా ఎందుకు అన్నట్టు ఊబర్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. జాబ్స్ కోసం చూసిన రెజ్యూమేలు ఇచ్చిన అన్నిటి దగ్గర ఇచ్చిన ఈడ కూడా ఎవరు పిలవలేరు. సరే ఇదంతా కాదని చెప్పి సేమ్ ప్రాసెస్ ఎట్లా వేసిన 2-3 డేస్ ఇంట్లో కూర్చొని మొత్తం ఇక అన్నీ అందరూ కన్సల్టెన్సీ నెంబర్లు ఏజెన్సీ నెంబర్లు అందరివి తీసుకొని అందరికీ మెసేజ్ చేసిన రెజ్యూమేలు పంపించిన అన్నీ వేసిన ఇట్లా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ప్రీవియస్ వేరే రోజుల్లో చేసిన దానికి ముందు రెస్టారెంట్లో వేసిన ఎక్కడైనా నేను చేయగలుగుతా అది అని చెప్పి ఏ షిఫ్ట్ అయినా ఓకే కారు ఉంది కారు ఉంటే ఏంటి అంటే బెనిఫిట్ ఎక్కడ ఎంత దూరం ఉన్నా అని మనకి ఇస్తారు అన్నట్టు మనల్ని ఎక్కువ ప్రెటరైజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు ఐ మీన్ ఏజెన్సీ వాళ్ళు. సో అట్లా కారు ఉంది అనేది అని చెప్పితే ఫోర్క్లిఫ్ట్ లైసెన్స్ కూడా ఉంది నాకు అంటే ఫోర్క్లిఫ్ట్ లైసెన్స్ ఏంటి అంటే స్కిట్స్ ఉంటాయి అన్నట్టు వుడెన్ స్కిట్స్ దాని మీద లో అన్నీ పెడతారు అన్నట్టు మెటీరియల్ దాన్ని మనం లిఫ్ట్ చేసి పెట్టుడు కరెక్ట్ ప్లేస్లలో పెట్టుడు అదంతా ఉంటాయి అన్నట్టు ఫోర్క్లిఫ్ట్ లైసెన్స్ అంటే చిన్న మోటార్ చిన్న డ్రైవింగ్ది వెహికల్ అది కూడా ఉంది నాకు అది కూడా ఉందని చెప్పిన కానీ దానికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడుగుతుర్రు దానికి ఎక్కువ పే ఉంటుంది బట్ ఎక్స్పీరియన్స్ అడుగుతుర్రు నాకేమో లేదు. సో లాస్ట్కి ఇట్లానే ట్రై చేసి ఇట్లానే సేమ్ రోజుకు ఒక 50 మెంబర్స్కి మెసేజ్ చేసుకుంటా కాల్ చేసుకుంటా కూర్చున్నా. లాస్ట్కి మొన్న వచ్చేసి సేమ్ పాత ఏజెన్సీలోనే ఒక ఆమె వచ్చేసి ఇది ఒకటి ఉంది నీకు అంటే సేమ్ నీ ఎక్స్పీరియన్స్ అక్కడ యూజ్ అవుతుంది పే కూడా ఎక్కువ ఇస్తాము ఇంత 15.5 ఇప్పుడు 18 ఇస్తాము ఓకేనా చేయగలుగుతావా అని అన్నారు. సర్లే మళ్ళీ సేమ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పి ఇంకా ఎక్కువ పే ఉంది ఇప్పటికి ఖాళీ ఇంట్లో ఉండే బదులు ఊబర్ మీద పడి అంతా చేసే బదులు అది చేసుకోవచ్చు అంటే ఊబర్ మీద అందరూ అప్పుడప్పుడు వస్తాయి రావు చెప్పలేము అది. సో ఇది అంతా ఎందుకులే అని చెప్పి ఇప్పుడు కొత్త దాంట్లో జాయిన్ అయినా ఇప్పుడు అక్కడ నుంచి వస్తానన్నట్టు. ఇదేంది అంటే ఎక్కువ వర్క్ లేదన్నట్టు అంటే మంచి అనిపించింది ఇది ఇంత ఎక్కువ పే ఉన్నా కానీ మంచిగా ఉంది వర్క్ ఎక్కువ లేదు చిన్న చిన్న పనులు చేసాడు. ఈ మధ్య ఏంది అంటే నాకు లాస్ట్ వీక్ వచ్చేసి మా వేరే రోజు స్పేస్ సరిపోతుంది అని చెప్పి ఇంకొక వేరే రోజుకి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఆ షిఫ్టింగ్కి నన్ను హెల్పింగ్గా రమ్మని చెప్పి పిలిచారు సరే అని చెప్పి పోయినా. సో అట్లా చేసినా వాళ్ళు నేను వర్క్ మంచిగా చేస్తున్నా అని చెప్పి కొంచెం చేంజ్ చేశారు అన్నట్టు అంటే రైటింగ్ వర్క్ ఎక్కువ ఇచ్చారు నాకు కొంచెం అర్థమైంది ఆ మెటీరియల్ అంటే ప్రీవియస్ వేరే రోజు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంతో కొంచెం అర్థమైంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే నాకు రైటింగ్ దాని మీద పెట్టారు ఇప్పటికైతే ఈ వీక్ మొత్తం రైటింగ్ అంటే మెటీరియల్ వస్తాయన్నట్టు. లైక్ నేను సివిల్ బ్యాక్గ్రౌండ్ ఇండియాలో సో నాకు వచ్చేటి అన్నీ మ్యాక్సిమం సివిల్ బ్యాక్గ్రౌండ్లోనే వస్తున్నాయి అంటే దానికి సింక్ అయ్యి వస్తున్నాయి. సో అట్లా అని చెప్పి ఇప్పుడు ఈ వర్క్ ఏంది అంటే ప్రజెంట్ ఈ లాస్ట్ వీక్ చేసిన వర్క్ ఏంది అంటే డోర్ షో కేసులా పెట్టాల్సినవి వుడెన్ మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు అవన్నీ నోట్ డౌన్ చేసుకొని మనకి ఏవి మన కంపెనీకి ఏవి వచ్చినాయి డెలివరీ ఏవే ఐటమ్స్ వచ్చినాయి మొత్తం చెక్ చేయడము అదంతా ఉందన్నట్టు. సో అదంతా చెక్ చేయడము నోట్ చేసుకోవడం అదంతా చేసిన ఇప్పటివరకు కూడా అదే చేసిన. సో ఇది కొంచెం మంచి అనిపించింది అక్కడ పీపుల్ కూడా మేము ఎక్కువ మంది కూడా పాత వేరే రోజుల్లో మినిమం ఒక 30 మెంబర్స్ ఉంటుండే ఒక షిఫ్ట్లోనే ఈ ఇందులో వచ్చేసి ఒక 8 మెంబర్స్ ఉన్నాం అంతే మెయిన్ ఒక బాస్ వాళ్ళే ఉన్నారు ఎంప్లాయీస్. సో కానీ ఇక్కడ ఏది నచ్చింది అంటే నాకు ఇప్పుడు పాత వేరే రోజులు వచ్చేసి ఇండియన్ ఓనర్ అంటే ఎట్లా చూస్తారంటే తక్కువ చేసి చూస్తారు అన్నట్టు జనరల్ లేబర్ అంటే ఇట్లా ఎక్కువ రెస్పెక్ట్ చేయకపోవడం ఇట్లా రెస్పెక్ట్ఫుల్గా ఉండకపోవడం అట్లా అంటే తక్కువ చూస్తారు అన్నట్టు అంటే వచ్చినాక మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది
కానీ ఇందులో ఏంది అంటే కెనడియన్ ఓనర్స్ అన్నట్టు ఇక్కడ వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఈక్వాలిటీ అన్నట్టు. వర్కర్ ఈయన మనకన్నా తక్కువ అది అని చెప్పి ఇట్లేముండదు అన్నట్టు. వీళ్ళు మంచిగా చూసుకుంటారు వాళ్ళ, అంటే మాకు డిన్నర్ టేబుల్ ఉంటుంది ఆఫీస్లో. సో మా అంటే వాళ్ళ అందరం కలిసి ఒకటి, అక్కడికి మా బాస్ వచ్చి కూడా మాతోనే కూర్చొని తింటారు. లైక్ సాఫ్ట్వేర్ కంపెనీలో తింటారు కదా ఇండియాలో, అట్లా అంటే అక్కడేమో తెలియదు నేను చేయలేదు, అట్లా సేమ్ అట్లానే అనుకోండి. ఇక్కడ కూడా అందరం కలిసి తినడము, మంచి మంచి మాట్లాడము, లైక్ మంచి రెస్పెక్ట్ ఇస్తారు, మంచి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఇది నాకు మస్తు నచ్చింది. సరే ఇదే కంటిన్యూ అయిపోదాం అనుకుంటే ఇది కంటిన్యూ అయిపోదాం అనుకున్నా, కానీ వీలేమి అంటే ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకు నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ ఉంది, సో నన్ను అంటే నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఉండమన్నారు. కానీ ఇప్పుడు సేమ్ సర్లే అని చెప్పి ఉందాం అనుకున్నా, పే మంచి ఉంది నాకు, ప్రజెంట్ వర్క్ కూడా లేదు అని చెప్పి అనుకున్నా. బట్ ట్విస్ట్ ఏంది అంటే ఇవాళ నాకు మా పాత సూపర్వైజర్ కాల్ చేసిండు, ఏమని ఇట్లా రా మరి అంటే వర్క్ స్టార్ట్ అవుతుంది వస్తావా అంటే వచ్చే మరి వర్క్ అని చెప్పి కాల్ చేసిండు. నాకు ఏం చేయాలన్నా అర్థం కాలేదు. సరే అని చెప్పి ఏజెన్సీ వాళ్ళకి చెప్తే ఓ అక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇక్కడ వీళ్ళకి నీ వర్క్ నచ్చింది అంట, సో నిన్ను ఇక్కడనే పర్మనెంట్గా పెడదామని అనుకుంటున్నారు, కొన్ని రోజులు చెయ్యు నీకు ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు కూడా కొంచెం ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయితే నిన్ను అక్కడనే పెట్టుకోవచ్చు కదా, కనీసం కొన్ని రోజులు చేసుకోవచ్చు, పే కూడా ఎక్కువ ఉంది నువ్వే ఆలోచించు అని అన్నారు. సరే వాళ్ళన్నది కూడా పాయింటే కదా, కరెక్టే కదా అన్నట్టు ఇందులో ఇవ్వాలని అది కూడా మండి నుంచి రమ్మన్నాడు పాత సూపర్వైజర్, నేను ఏం చెప్పలేదు. సరే అన్న అదే ఇదే బాగుంది, ఈ పాయింటే బాగుంది, కొన్ని రోజులు చేసినా ఇప్పటికైతే ప్రాజెక్ట్ ఉంది, కొన్ని మంత్స్ అయితే ఉంచుతారు అని అన్నారు. సర్లే ఏదో ఒకటిగా ఏం లేకుంటే మెయిన్ పాయింట్ ఏంది అంటే ఏ ధైర్యంతో ఉన్నా అంటే నేను కార్ మీద రాగానే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా అంటే కార్ మీద పెట్టినా అన్నట్టు. ఎందుకు అంటే ఇట్లా రిసెషన్ వల్లనో లేకుంటే సడన్గా వర్క్ లేకపోవడమో ఎవడన్నా తీసేయడమో ఏదో ఒకటి అవ్వడము అవుతుంది, సేమ్ పాత రెస్టారెంట్లో అట్లా అయినట్టు. సో అదంతా కాదు అని చెప్పి కార్ తీసుకున్న, దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కాబట్టి ఇప్పుడు ఎవరు ఏమన్నా అని కొంచెం ధైర్యం ఉంటాయి అన్నట్టు. సర్లే ఏం కాకపోయినా నా ఖర్చులు రోజుకు ఒక $100 కార్ మీద పోతే 8-9 hours చేస్తే బయట ఊబర్ ఈట్స్ ఏదో ఒకటి పాతే కాబట్టి ఓన్లీ ఊబర్ ఈట్స్ చేయొచ్చు, సో ఊబర్ ఈట్స్ చేసే చేయొచ్చు అన్న ధైర్యం ఉండాలి అన్నట్టు. సో నేను మెయిన్ పెట్టింది దీని మీద ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు కూడా కొనుక్కోవాలి కారు అది అని ఏం కాదు, కానీ నాకు అట్లా అనిపించి నేను పెట్టిన అన్నట్టు. బట్ అస్సలు రిగ్రెట్ కాలే, మంచి పని చేసిన కారు తీసుకొని అన్నట్టు అనిపించింది. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు అంటే లైక్ సడన్గా మనకి సిచ్యువేషన్ చెప్పలేము కదా, సడన్గా మనీ అవసరం వస్తాయి, ఇక్కడ కొంతమంది ఇస్తారు, కొంత ఫ్రెండ్స్ ఇస్తారు, కొంత హెల్ప్ చేస్తారు, కానీ చెప్పలేము కదా సడన్గా హెల్ప్ అవ్వడం, లేకుంటే ఇప్పుడు ఫీజ్ కోసం కూడా నాకు హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ అంటే లాస్ట్కి ఇప్పుడు సెకండ్ సెమ్ ఫీ సెట్ అవ్వకపోయినా ఈ కారు నేను పెడితే అంటే మార్కెట్ ప్లేస్లో కానీ ఇక్కడ పెడితే అంటే ఇట్లా అమ్మేస్తుందా అని పెడితే నా కార్కి మంచి వాల్యూ వస్తాయని నమ్మకం ఉంది అన్నట్టు. అంటే మనం ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన అన్నట్టు, సో మంచిగానే వస్తుంది మనీ. సో ఏం లేకపోయినా కానీ నా ఫీజ్కి సెట్ కాకపోయినా మనీ కారు అంటే కార్ అంటే నాకు ఇష్టము వెహికల్స్ అంటే, అంటే ఇండియాలో నా బైక్ ఎట్లనో ఇక్కడ ఇది అట్లా మస్తు ఇష్టం నాకు, ఫుల్గా ఇష్టము. ఒకవేళ నాకు ఫీజ్ సెట్ కాకపోయినా దీన్ని అమ్మేస్తే మినిమం నాకు కొన్ని వస్తాయి, ఒక 70-80% ఆఫ్ ద ఫీ వస్తుంది నాకు, సో మిగతా నేను సెట్ చేసుకోగలుగుతా ఆ నమ్మకం ఉంది అన్నట్టు. అట్లా అంటే ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళని మళ్ళీ ఫోర్స్ చేయడం బాధ పెట్టడం ఎందుకులే అన్నట్టు ఈ స్టెప్ తీసుకు అట్లా ఫిక్స్ అయిపోయినా. ఇప్పటికైతే ఇందులో వేస్తున్నా, మెయిన్ అయితే ఎవరికైనా మనీ కదా ఇంపార్టెంట్, ఇక నాకు ఇక్కడ మంచి ఉంది, ప్లస్ వర్క్ ప్లేస్ అట్మాస్ఫియర్ కూడా మస్తు ఉంది. మస్తు అంటే ఇది కూడా ఎప్పుడన్నా తీస్తా వీడియో కుదిరినప్పుడు. మెయిన్ ఇప్పుడు ఎందుకు దిద్దాం అనుకున్నా అంటే ఫ్రైడే అంటే వేరే రోజులు వేస్తే మండే టు ఫ్రైడే ఉంటుంది మోస్ట్లీ, వీకెండ్ కాకనే ఏంటంటే చిల్ అవ్వచ్చు అదొకటి. నాకు వీకెండ్ అంటే ఇక మస్తు ఇష్టం అన్నట్టు, వీకెండ్ కానీ మూవీస్ కోవడం, మా రూమ్మేట్స్తో మూవీస్ కోవడం, బయట ఏదైనా ప్లేసెస్ కోవడం, కొత్త ప్లేసెస్కి అట్లా చిల్ అవుతాం అన్నట్టు. సో మంచిగా అనిపిస్తుంది. మెయిన్ వచ్చేసి ఇప్పుడు అవుట్ఫిట్ ఏంది అంటే పక్క మోస్ట్లీ వేరే రోజుస్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కడన్నా ఇక్కడ మోస్ట్లీ ఏంది అంటే బ్లాక్ అవుట్ఫిట్టే ప్రిఫర్ చేస్తానంటు. బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూ వచ్చేసి అంటే చూపేయాలతో లేదు తెలియదు, షూ వచ్చేసి సేఫ్టీ షూస్ అంటారు. సేఫ్టీ షూస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ముందు వచ్చేసి స్టీల్ టో ఉంటాయి అన్నట్టు. అంటే సేఫ్టీ షూ ఏంటంటే వర్క్ ప్లేస్లో మన సేఫ్ మన ఫీట్
మంచి సేఫ్గా ఉండడానికి అంతే. ఇక్కడ ముందు పార్ట్ వచ్చేసి స్టీల్తో ఉంటుంది. సో ఏదైనా సడన్గా అంటే ఎక్కువ బరువు ఉన్న లగేజ్ కానీ ఏమైనా ఏమైనా మెటీరియల్ కానీ దీని మీద పడితే మనకేం కాదన్నట్టు కాళ్ళకి. దానికోసమని ఇది పక్క మ్యాండటరీ అన్నట్టు. మీరు కూడా కెనడాకి రాగానే నాకు ఒక ప్లేస్ తెలుసు, మాల్ ఎంట్రెన్స్ అని ఒకటి మాల్ ఉంటుంది, మాల్ పేరే మాల్ ఎంట్రెన్స్. సో అందులో తీసుకున్నాను తక్కువ. అలా అది మన కోటి సస్తా మాల్ ఎట్లానో అట్లా ఇది కూడా అంతే ఉంటుంది. అక్కడ ఉంటుంది ఒక మాల్. సో అక్కడికి వెళ్ళి తీసేసుకున్నా. నాకు వచ్చేసి ఒక $50 అండ్ 45 ఏమో పడింది. సర్లే అని చెప్పి వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా అని చెప్పి తీసేసుకున్నా. అట్లా ఈ అవుట్ఫిట్ చూసుకోండి. పక్క మీరు బ్లాక్ టీషర్ట్లు ఇండియాకి వెళ్ళి వచ్చినప్పుడు బ్లాక్ టీషర్ట్లు అయితే వెరైటీ తీసుకుని రాదు, అయితే రోజు మంచిగా ఇట్లా వేసుకొని రావచ్చు. నేను వచ్చేసి నాకు బ్లాక్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడే బ్లాక్ ఇష్టం అని చెప్పి బ్లాక్ మస్త్ వేస్తుండే. ఇక్కడికి వచ్చినాక నాకేం తెలుసు, ఇక్కడికి వచ్చినాక ఇట్లా అవుతుందని మొత్తం బ్లాక్ జిందగీ అయిపోతాయని. బ్లాకే ఇది బ్లాకే, కానీ ఇది వచ్చేసి ఇప్పుడు లైన్స్ ఉండడం కానీ ఇట్లా మనకు కొత్తగా రోజు బోరింగ్గా కాకుండా ఇట్లా మంచిగా కనిపిస్తుంది. మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టు. జర ఇది వచ్చేసి టౌన్ జీన్స్, ఇది వచ్చేసి వైట్ లైన్స్ ఉన్నాయి, ఇది వచ్చేసి బ్లాక్ సేఫ్టీ షూ, అట్లా ఇవన్నీ మంచి సెట్ అవుతుంది. ఇది వచ్చేసి నేను ఏదో స్టైల్గా తీసుకున్న ఆర్మ్ స్లీవ్స్ అని. స్టైల్ అని కాదు, ప్లస్ కొంచెము స్కిన్ మీద కొంచెం సేఫ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు తీసేసుకున్నా. రెండు ఉంటాయి. ఇక మనము ఒక్కొక్క రోజు స్పెషల్గా కనిపించాలా మనకన్నా అప్పుడప్పుడు స్నాప్లు పెట్టడు, ఇన్స్టాలో స్టోరీలు పెట్టడం నీకు స్టైల్గా కనిపించాలా అని చెప్పి ఇట్లా ఒక్కదానికి వేసుకుని ఉండదు, అట్లా వేసుకున్నా. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. మీరు వచ్చేసి పక్క బ్లాక్ తీసుకోండి. సో ఇంకేమున్నాయి, అన్నీ చెప్పేసినా. ఇక ఎందుకో ఇలా మంచిగా పార్ట్ టైంలో వీటి గురించి చెప్పాలనిపించింది, చెప్పేసిన. ఇదంతా నా స్టోరీ. మా ఫ్రెండ్స్ ఏమో కొంతమంది ఇప్పటికీ అంటే లైక్ ఊబర్ చేస్తారు, సేమ్ కార్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కార్ తీసుకొని తక్కువలో ఊబర్ యూజ్ చేస్తారు కొంతమంది మా రూమ్మేట్స్. ఇంకా కొంతమంది టిమోటెన్స్ అని ఇక్కడ కాఫీ షాప్ ఫేమస్ అన్నట్టు. ఇక తక్కువలో అంటే టిమోటెన్స్ అని, అది కూడా ఎప్పుడైనా వీడియో తీస్తాను. టిమ్స్ అంటాము స్పాషి అననికి, టిమ్స్ అనాలా. ఇక ఫస్ట్ వచ్చినప్పుడు ఏమో టిమోటెన్స్ అంటుండే, కానీ తర్వాత తెలిసింది పాష్ అనాలంటే టిమ్స్ అనడు. అట్లాంటివి కొన్ని కొన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు లైక్ టొరంటోని ఫస్ట్లో టొరంటో అంటుండే, తర్వాత వచ్చేసి పాష్ ఉంటాయని టొరాను చొరాను ఇట్లా అంటారు అన్నట్టు. ఇక అట్లా కొన్ని కొన్ని తెలుస్తాయి మెల్లగా. ఎల్సీబీఓలో చేస్తారు ఇంకొక ఆయన మా రూమ్మేట్. ఎల్సీబీఓ అంటే సేమ్ వైన్స్ లాగా, ఇక్కడ ఎల్సీబీఓ అంటే ఎల్సీబీఓ బీర్ స్టోర్లు అవి ఉంటాయి. సో అందులో ఆయన అందులో చేస్తారు. ఇంకొకైనా ఇంత నో ఫ్రిల్స్లో వేస్తుండే. నో ఫ్రిల్స్ అంటే లైక్ స్టాకింగ్ చేస్తుండే, నైట్ షిఫ్ట్ అయినది. ఇట్లా అంటే ఒక్కొక్కళ్ళే ఒక్కొక్కటి డిఫరెంట్. సో నాది వచ్చేసి ఇది ఇప్పటిదాకా చెప్పిందంటే నాది. సో చూద్దాం క్యాండల్ లైఫ్లో ఇంకెన్ని చేయాల్సి వస్తుందో. కానీ మ్యాక్సిమం ఏజ్ ఉన్నా అని స్టూడెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ తప్పాయి. ఇక స్టూడెంట్ అయిపోయినాక ఇక ఏదన్నా ఐటీయో సాఫ్ట్వేరో ఏదో ఒకటి ట్రై చేయాల్సి వస్తుంది. కానీ కష్టమే అనుకోండి దొరకదు, కానీ ట్రై చేయాలంతే. ఇప్పుడు నాది ఎట్లానో ట్రై చేసి కొత్త జాబులు తెచ్చుకున్నాడు. ఎట్లా ఎందుకు చిన్న అంటే ఈ చిన్న చిన్నయే, కానీ అది కష్టం అన్నట్టు ఇక దొరకడు జర. రెస్టారెంట్లో అయితే ఫిక్స్ అయినా అన్నట్టు, అంటే రెస్టారెంట్లు ఉంటాయి పోవచ్చు జాయిన్ కావచ్చు, కానీ ఫిక్స్ అయినా కదా ఫస్ట్లోనే నేను చెయ్యా రెస్టారెంట్లో. ఇక లైఫ్ టైంలో అది కూడా ఇండియన్ దాంట్లో అస్సలకే చేయా అని చెప్పి ఫిక్స్ అయినా కాబట్టి అది వదిలేసిన. వేరోజు బెటర్ అదే సజెస్ట్ చేస్తాను మీకు, కుదిరితే వేరోజులో ట్రై చేయండి. మంచిగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్లో దమ్ అనిపిస్తే కానీ అలవాటు అయ్యే కొద్దీ అందరు మెంబర్స్ అందరు పరిచయం అవుతుంది. తర్వాత మనదే రాజ్యం ఉంటే చిల్ అవుతుంది. మేము బ్రేక్ టైంలో క్రికెట్ ఆడుతూ ఉండే, పాత వేరోజులో క్రికెట్ ఆడుతుండే, చిల్ అవుతుండే అన్నట్టు మంచిగా. సో అది అన్నట్టు ఇదంతా ఏది అవుతాయి. మనము వచ్చినాము కాబట్టి నాకంటే ఇది కొంచెం నా పర్సనల్ మీద నా క్యాండ్ అంటే మస్తు ఇష్టం. ఎందుకో తెలియదు, ఏమో తెలియదు, రావాలా పోవాలా అని. యూఎస్ కన్నా నా క్యాండనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. క్యాండ రావాలి ఎప్పటి నుంచో ఉంది. సో వచ్చేసినా చేస్తున్నా. నాకేంటంటే అందరు ఇట్లా ఫీల్ అయ్యకుండా పెడతారు ఎమోషనల్ వీడియోస్. ఇట్లా అంటే చేసినా ఇక వచ్చేసినా బాధ అవుతుంది అది అని అంటారు. నేను అట్లా ఎమోషనల్ లేదు. సరే వీడియో కోసం ఎమోషనల్ అవుదామన్నా కానీ నాకు ఎమోషనల్ కానీ కూడా అసలు, ఎందుకంటే నేను చిల్ల అంటే ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తుంది అన్నట్టు. సో అట్లా చేయండి జిందగీ మీకు ఏమిలుతా. జీనే వాళ్ళకి రోటి, మరణే వాళ్ళకి మట్టి. ఎంజాయ్ చేయండి, మన అంజిమామ చెప్పినట్టు ఎంజాయ్ చేయండి. అంతే, ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయండి, పైసలు సంపాదించుకోండి, ఇంట్లో ఖుషి అయ్యారు మీరు ఖుషి అంతే. ఇంకేం కావాలి ఇక జిందగీలో. తర్వాత ఫ్యూచర్గా మంచిగా సెటిల్ అయినాక అప్పుడు
వర్త్ ఇట్ అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు చూసుకోకుండా ఫ్యూచర్లో చూసుకోండి, ఫ్యూచర్లో మీరు మీకు మీరు ఎట్లుంటారు అని చెప్పి చూసుకోండి. పాలమ్మినా పూలమ్మినా అప్పుడు రియలైజ్ అయ్యి మంచి అనిపిస్తుంది లైఫ్ ఇక్కడ. అట్లా ఇంకేందిగా చాలిగా మోటివేషనల్ ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ జర మనకు సెట్ కాదు అది. అంతే ఇక అయిపోయింది, వీకెండ్ వచ్చేసింది, రేపు వచ్చేసి చిల్లవ్వుడు మంచిగా అది పోతే మన పిఎస్పీకే అన్నది మూవీ వచ్చింది కదా పవర్ స్టార్, సో పోతే ఆ మూవీ పోవాలా. అట్లా మొత్తం ఇంకేంది ఎంజాయ్ చేయరు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నికిన్ హెల్ వితౌట్ స్పేస్. ఓకే బాయ్.